స్వాగతం అండి జనవరి ఒకటి రాబోతుంది రాబోయే అమావాస్య అమావాస్య శక్తివంతమైన చాలా విశేషమైన మరి ఇంతటి తులారాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవడం వల్ల వారికి ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టవంతులు అవుతారు అధిక ధనాన్ని సంపాదిస్తారు అనే అంశాలను ఈ వీడియో చూసి మనం పూర్తిగా తెలుసుకుందాం శ్రీ చౌడేశ్వరి జ్యోతిష్యాలయం ప్రముఖ మాంత్రిక జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్ తెలపగలరు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు స్త్రీ పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా తెలపగల ఎయిట్ జీరో సిక్స్ నైన్ పుష్యమాసంలో వచ్చి చివరి రోజు అమావాస్య తిదిని చొల్లంగి అమావాస్య అంటారు సాక్షాత్ విష్ణుమూర్తి భూమి మీద వైద్యవీర రాఘవ స్వామిగా అవతరించిన అద్భుతమైన రోజుగా ఆధ్యాత్మిక పండితులు వివరిస్తున్నారు ఇటువంటి ఒక శక్తివంతమైన రోజున శ్రీ మహావిష్ణువుని విశేషంగా ఆరాధించినట్లయితే కనుక సమస్త రోగాలు నశిస్తాయి అంతేకాదు అమావాస్య తిథి రోజున ఏ చిన్న పరిహారం చేసినా కూడా రెట్టింపు ఫలితాలను ఇస్తుంది ఈ రోజు పరిహారాలు చేసుకున్నట్లయితే దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి శక్తివంతమైనటువంటి చొలంగి అమావాస్య తిథి మరియు సమయం చూసినట్లయితే కనుక జనవరి ఇరవై ఒకటి శనివారం నాడు అమావాస్య తిథి ఉంటుంది అమావాస్య తిథి ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి జనవరి ఇరవై రెండు ఉదయం రెండు గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది అమావాస్య తిథి జనవరి రాత్రి సమయంలో ఆ రోజు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు శ్రీ మహావిష్ణువుని విశేషంగా పూజించడంతో పాటు పరిహారాలు చేసుకోవడం వల్ల ఎంతో విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు అలాగే అమావాస్య రోజున లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా ఎంతో విశేషమైనదిగా చెప్పబడింది అందుచేత అమావాస్య రోజున లక్ష్మీదేవికి కూడా విశేషమైనటువంటి పూజలు చేయటం వల్ల జీవితంలో ఉన్న దరిద్ర బాధలు అన్ని తొలగిపోయి అష్టైశ్వర్యాలు పొందుతారు అమావాస్య రోజున లక్ష్మీదేవికి పరమాన్నం నైవేద్యంగా పెట్టినట్లయితే కనుక ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి కోటీశ్వరులు అవుతారు మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా క్రమక్రమంగా తొలగిపోతాయి ప్రతి అమావాస్యకు కూడా గతించిన పూర్వీకులకు తర్పణాలు వదలారి వారి పేరు మీద దాన ధర్మాలు అన్నదానం చేయడం మంచిది ఇలా చేయటం వల్ల మీ కుటుంబం కూడా అభివృద్ధిలోకి వస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు రాబోయేటటువంటి అమావాస్య అంటే చొల్లంగి అమావాస్య రోజున ఇంట్లో రకరకాల ఇబ్బందులు ఉన్నవారు అంటే ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఇంట్లో ప్రశాంతత లేకపోవడం ఇంట్లో చీటికి మాటికి గొడవలు జరగడం ఇలాంటి వాటికి ఇప్పుడు చేపట్టబోయేటటువంటి పరిహారం రాబోయేటటువంటి చొల్లంగి అమావాస్య రోజున చేసినట్లయితే చక్కటి ఫలితాలు పొందుతారు పేదవారికి ఆహారాన్ని అందించండి అంటే డబ్బులు ఇవ్వడం కాకుండా వారికి కడుపు నిండా అన్నం పెట్టండి ఎందుకంటే మీరు అనుకున్న కోరిక నెరవేరాలి అంటే మీరు ఇచ్చిన డబ్బులు సద్వినియోగం అవ్వాలి అంటే ఒక మంచి కార్యానికి ఉపయోగించాలి అందుకోసం మీరు ఇచ్చిన డబ్బులు వారు సద్వినియోగం చేస్తారో లేదో తెలియదు కాబట్టి వారికి కడుపు నిండా అన్నం తినిపించండి ఇక రెండో పరిహారం చూసినట్లయితే రెండు వందల యాభై గ్రాములు స్ఫటిక తీసుకుని దానిమీద కొద్దిగా పసుపు కుంకుమ చల్లి ఎర్ర పట్టలు కట్టి ఇంటి గుమ్మం బయట పెడితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది మీరు ఈ స్పటికను గుమ్మం బయట ఒక వైపుగా చిన్న పీట వేసి దాని మీద పెట్టుకోవచ్చు కొన్ని ప్రాంతాలలో పట్టిక అని కూడా అంటారు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక మీకు ఎప్పుడైతే స్ఫటిక మారినట్లుగా గాని లేదా బరువు తగ్గినట్లుగా అంటే సైజు తగ్గినట్లుగా అనిపిస్తే దాన్ని మార్చుకోవచ్చు మళ్లీ కట్టుకోవాలి అనుకునేవారు అమావాస్య రోజు కట్టుకోవచ్చు ఇక మీ ఇంట్లో ఎవరైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ స్పటికని చిన్న చిన్న ముక్కలు చేసి వారు పడుకునే మంచం మీద అలాగే ఉండే రూమ్లో పెట్టాలి రూమ్లో అయితే అన్ని కార్నర్స్కి పెట్టాలి కొద్ది రోజులు అలాగే ఉంచేసి అవి రంగుమారిన తర్వాత తీసేయచ్చు అలాగే బాగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇరవై ఒక్క గోమతి చక్రాలు తీసుకువచ్చి ఈ అమావాస్య రోజున దిష్టి తీసేసి పారే నీళ్ళల్లో పడేయాలి అలాగే అమావాస్యకి కానీ పౌర్ణమికి కానీ ఏదైనా పరిహారం చేసుకున్నట్లయితే దాని రాత్రిపూట చేస్తే మంచిది అంటే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత చేసుకోవాలి ఎందుకంటే మనం ఉపయోగించే పదార్థాలలో సాయంత్ర సమయంలో అయితే శక్తి ఎక్కువగా ఉంటుంది ఇక ప్రతి అమావాస్యకి మీరు చేసుకునే పూజ యథావిధిగా చేసుకోవచ్చు అలాగే ఎటువంటి ఒక ప్రత్యేకమైన రోజుల్లో ఇంట్లో ధూపం వేస్తే మంచిది ఇలా చేయటం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇల్లంతా కూడా ఆహ్లాదకరంగా మీకు అనిపిస్తుంది అలాగే మీకు వీలైతే అమావాస్య రోజున రెండు నిమ్మకాయలను తీసుకుని రెండు ఘాట్లు పెట్టండి పూర్తిగా కట్ చేయకూడదు సగం వరకు కట్ చేసి చెయ్యాలి ఇప్పుడు నాలుగు ముక్కులుగా విచ్చుకుంటుంది అందులో కొద్దిగా కుంకుమ నింపండి ఇక రెండు నిమ్మకాయలలో కుంకుమ నింపిన తర్వాత అందులో కొద్దిగా కళ్ళు ఉప్పు నింపాలి కల్లు ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని తరిమేసే శక్తి ఉంటుంది అందుకోసం నిమ్మకాయలలో రెండింటిలో కూడా కళ్ళు ఉప్పును నింపండి ఇక ఇలా ఉప్పుతో నింపిన తర్వాత నిమ్మకాయలను మీరు పూజ చేసే సమయంలో పూజలో పెట్టి రెండు అగరబత్తులను చూపించండి ఆ తర్వాత వీటిని మీ గుమ్మం మీద రెండు వైపులా కూడా పైకి కుంకుమ ఉప్పు కనిపించే విధంగా పెట్టండి అంటే మీ ఇంట్లోకి వస్తున్నప్పుడు కుంకుమ ఉప్పు రెండు కనిపించాలి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోకి వచ్చేవాళ్ళు లేదా మీ ఇంటికి వచ్చే వాళ్ళ చెడు దృష్టి ఏదైనా ఉంటే అది కూడా తొలగిపోతుంది ఇక ఈ నిమ్మకాయలను మూడు రోజులు అయిన తర్వాత మంగళవారం శుక్రవారం కాకుండా చూసుకుని వీటిని పారే నీళ్లలో వేస్తే సరిపోతుంది లేదా పారే నీళ్లు అందుబాటులో లేనివారు వారు ఏదైనా డస్ట్బిన్లో కానీ లేదా కొద్దిగా మట్టి తవ్వి అందులో పెట్టేసేయండి లేదంటే ఎవరూ తొక్కని చోట పడేయండి ఇలా చేయడం వల్ల మీకు నకరాత్మక శక్తి పోయి నెమ్మది నెమ్మదిగా మీ జీవితంలో అభివృద్ధి చూస్తారు ఇక మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో కూడా ఈ అమావాస్య రోజున దిష్టి తీయడం అనే పద్ధతిని అలవాటుగా ఆచరిస్తూ వస్తున్నారు అందులో ఏ అంతరార్థం లేకుండా పెద్దవారు అలా చెయ్యరు కాబట్టి ఇవన్నీ మూఢ నమ్మకాలు అని కొట్టిపారేయకుండా మనం కూడా పిల్లలకి ఇటువంటి విశేషమైన అమావాస్య తిథుల్లో దిష్టి తీసినట్లయితే కనుక వారిలో ఎటువంటి దోషాలు ఉన్నా నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల ఇంట్లో ఉన్న నకరాత్మక శక్తి తొలగిపోయి మానసిక ప్రశాంతత కలగడంతో కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది అధిక ధనాన్ని కూడా సంపాదించగలుగుతారు అనడంలో ఎటువంటి సందేహమే లేదు మీకు పట్టిన దరిద్రమంతా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీ ఇంట్లో ఇంకా ఒంట్లో ఉన్న నకరాత్మక శక్తి అంతా తొలగిపోయి అధిక ధనాన్ని సంపాదిస్తారు సాక్షాత్తు విష్ణుమూర్తి భూమి మీద వైద్యవీర రాఘవ స్వామిగా అవతరించిన అద్భుతమైన రోజుగా ఆధ్యాత్మిక పండితులు వివరిస్తున్నారు ఇటువంటి ఒక శక్తివంతమైన రోజున శ్రీ మహావిష్ణువుని విశేషంగా ఆరాధించినట్లయితే కనుక సమస్త రోగాలు నశిస్తాయి అంతేకాదు అమావాస్య తిది రోజున ఏ చిన్న పరిహారం చేసినా కూడా రెట్టింపు ఫలితాలను ఇస్తుంది ఈ రోజు పరిహారాలు చేసుకున్నట్లయితే దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి సో చూశారు కదండి ఎంతో విశేషమైనటువంటి అయినా చొల్లంగి అమావాస్య ఏ రోజు వస్తుంది అలాగే ఇంతటి విశేషమైన రోజున ఏ దేవుణ్ణి ఆరాధించాలి అలాగే వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల వారికి పట్టిన దరిద్రమంతా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనే అంశాల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి